సీఎం జగన్ దార్శనిక పరిపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి అహ్మద్ అలీఖాన్ పార్టీలో చేరారని డిప్యూటీ సీఎం అంసద్ బాసా తెలిపారు. కర్నూలు జిల్లా కంచుకోటను మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం అంసద్ బాషా పేర్కొన్నారు. కలిసికట్టుగా పనిచేసి మైనార్టీల మద్దతుతో జగన్ను సీఎం చేసుకుంటామన్నారు. అహ్మద్ అలీఖాన్ పార్టీలో చేరిన అనంతరం డిప్యూటీ సీఎం అంసద్ బాషా క్యాంపు కార్యాలయంలో మీడియా పాయింట్లో మాట్లాడారు. అహ్మద్ అలీఖాన్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎమ్మెల్యేగా 2019లో కర్నూలు ఎంపీగా పోటీ చేశారని కర్నూలు డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారని వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు మైనార్టీలకు కూడా ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అహ్మద్ అలీఖాన్ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అహ్మద్ అలీఖాన్ కు పార్టీలో గుర్తింపు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని డిప్యూటీ సీఎం వివరించారు. అహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల్లో ఉంటూ దేశవ్యాప్తంగా పర్యటించానని కానీ ఏపీలోనే పారదర్శకంగా పాలన జరుగుతుందని అహ్మద్ అలీఖాన్ అన్నారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. తాను ఏ డిమాండ్తో పార్టీలో చేరలేదని అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ విషయమై పార్టీ అధిష్టానం నుంచి నాకు ఎలాంటి హామీ లేదని పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అహ్మద్ అలీఖాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాజికంగా రాజకీయంగా వాళ్ళు బలోపేతం కావాలని చెప్పి ఆలోచించే మనిషి కాబట్టి ఆయన చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆయన పరిపాలన కానీ చూసి ఆకర్షితులై సోదరుడు అహ్మద్ అలీఖాన్ గారు కాంగ్రెస్ పార్టీని విడిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా సంతోషకరమైన విషయం. మనస్ఫూర్తిగా సోదరుడు అహ్మద్ అలీఖాన్ గారికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కలిసికట్టుగా ఇంకోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వెనుకబడిన వర్గాలకు ఈరోజు దిశ చూపిస్తూ వాళ్లకు ముందడుగులు నడిపిస్తున్న ఒక గొప్ప నాయకుడు, ఒక మనసున్న మహారాజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి బలోపేతం చేయడానికి మనమందరం కూడా కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్స్ కూడా